ఓకే అంటాడంట. గ్యారంటీ నువ్వా? చందుగాడి ఫాదర్. అది నీతో చెప్పారా? ఊహించా. ఇమాజినేషన్స్ వర్క్అవుట్ కావు. చందుగాడి ఫాదర్ డీల్ డెఫినెట్ గా వర్క్అవుట్ అవుతుంది. బట్ వి వాంట్ ప్రాక్టికల్. అలా మా డాడీ ద్వారా ప్రమోద వాళ్ళ బావగాడి షూటింగ్ లొకేషన్ రామోజీ ఫిలిం సిటీలో అని తెలుసుకున్నాను. స్టార్ట్ సౌండ్ రోలింగ్. కెమెరా యాక్షన్. ఇండియాలో ఉన్న మగవారిలో నువ్వే నువ్వే అందగాడివి, నువ్వే నువ్వే అందగాడివి. ఓ పిల్లో ఇది నిజమా? ఓ పిల్లడా ఇది నిజమే. తెలిసింది నాకులే, ఇక పొగడ మాకులే. నువ్వు నన్ను ప్రేమించావని తెలిసింది నాకులే, ఇక పొగడ మాకులే. నువ్వు నన్ను ప్రేమించావని. ఓకే కట్ బ్యాకప్. ఓకే. ఏయ్ సూపర్. ఇరగదీసావ్. ఓ థ్యాంక్ యూ. కూర్చోండి. అమెరికాలో ఉంటూ ఆంధ్రపై సాంగ్స్ రాయడం రియల్లీ గ్రేట్. నా శరీరం అక్కడ తిరుగుతున్నా నా మనసు ఎప్పుడు ఆంధ్ర అందాల మీదనే ఉంటుంది. అమ్మాయిల మీద? చచ్చా అదేం లేదు. ఆంధ్ర ప్రకృతి అందాల మీద, పచ్చని పంట పొలాల మీద, గలగల పారే కృష్ణా గోదావరి తుంగభద్ర నదుల మీద, మన వాళ్ళు మాట్లాడే స్వచ్ఛమైన తెలుగు భాష మీద, ఇంకా చెప్పాలంటే ఇంకా ఎన్నెన్నో మన సాంప్రదాయాలు, మన ఆచార వ్యవహారాలు, ఇంకా చెప్పాలంటే ఇంకా ఎన్నెన్నో. వీటన్నిటి మీద ఎన్ని పాటలు రాశావు? దాదాపు 40 పాటలు రాశాను. ముందుగా యూత్ని ప్రేమికులను ఆకట్టుకునేందుకు 10 పాటలతో ఈ ఆల్బమ్ను రూపొందిస్తున్నాను. ఆల్బమ్ పేరేంటి? నా మనసులో. ఇంతకీ నీ మనసులో ఎవరో? రియలీ? యా. మరి ప్రమోద? మరదలు మాత్రమే, నా మనసులో లేదు. మరి మీ ఇద్దరికి చిన్నప్పుడే మ్యారేజ్ ఫిక్స్ అయిపోయిందని పెద్దలు అనుకున్నారు, కానీ మా మనసులు ముడిపడవు. ఎందుకని? మా ఇద్దరిలో ఏ ఒక్కరు మరొకరితో నా మనసులో నువ్వే అని చెప్పినా, నా మనసులోనూ నువ్వే అని చెప్పే పరిస్థితుల్లో మేమిరూరం లేం కాబట్టి. మరి మీ మామయ్యకి అత్తయ్యకి ఎలా నచ్చ చెప్తారు? మరో కోణంలో. ఎలా? ఆ విషయం మీ డాడీతో చెప్తాను. ఏ ఇప్పుడు చెప్తే? రేపు అందరం కూర్చొని మాట్లాడుకుందాం. ఓకేనా? ఓకే ఓకే. బాయ్ బాయ్ బాయ్. సీ యూ ఫాదర్. అలా నేను బాయ్ ప్రశాంత్. థాంక్ యూ. ఆ ప్రాబ్లమ్ని సింపుల్ గా సాల్వ్ చేసేసాము. మొత్తానికి మన చందుగాడు కాబోయే సినిమా డైరెక్టర్ అనిపించాడు రా. సక్సెస్. గ్రాండ్ సక్సెస్. చందుగాడు ప్రాబ్లమ్ చాలా సింపుల్ గా సాల్వ్ చేశాడు రా. నో డౌట్. మీ లవ్ హిట్ అయిన సినిమా అంత సక్సెస్. హ్యాపీగా వెళ్ళండి. మా లవ్ ఎప్పుడో సక్సెస్ రా. మీ మమ్మీ డాడీ వాళ్ళు బాజా బాజింతులతో ఎదురు చూస్తారా? గో హెడ్. మనం చందుగాడికి థ్యాంక్స్ చెప్పాలి, అలాగే మీ బావకు కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఇంత అన్నాన్ని నాకు ఇచ్చేసాను. వెళ్దామా? ఫస్ట్ పెళ్ళ శోభన. ఆ విధంగా కథ ముగించావా? అవును. లేకుంటే నాకు తెలుసు, ఈ భడవ ఆ రోజు నడుం కట్టి వాళ్ళిద్దరిని కలపకుండా ఉంటే మా గురువుగారు పోస్ట్ అప్పుడే పోయేది. ఎందుకని? ఆ రోజు ఆ ఇద్దరు లవర్స్ టెర్రస్ పైకి ఎక్కి దూకి చావాలనుకున్నారు. నా అదృష్టం బాగుండి చందుగాడి కథ సుఖాంతం చేశాడు. నీ కథ సూపర్ హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సాంగ్ సూపర్ గా ఉండాలి. 100 డేస్ మూవీ అవ్వాలి. లొకేషన్స్ అదిరిపోగనప్పో. మంచి కామెడీ కూడా ఉండాలి. అన్ని ఉంటాయి మీకు నచ్చే విధంగా. నువ్వు మళ్ళీ ఏదైనా సినిమా కథ రాసేటప్పుడు మమ్మల్ని కలు. అసలు వెరైటీ వెరైటీ ప్రేమ కథలు దొరకాలంటే మా లాంటి కాలేజీ ప్రిన్సిపల్ అడితే బోల్డ్ అని ప్రేమ కథలు. ఏ సార్ భలే చెప్పారు సార్. గురుగారు మనం కూడా సినిమా ఇండస్ట్రీకి వెళ్దామా? నేను రెడీ రా శిష్య. ఇద్దరు కాంబినేషన్ బ్రహ్మానందం ఆలీలా చాలా బాగుంటారు. కౌండమని సైందిల్, వివేక్ వడివేలు మాదిరి. శిష్య గురుగారు సినిమా ఇండస్ట్రీకి పోదాం పదా. దున్నేద్దాం పదండి. Congratulations, sir.
శ్రీచంద్ర, నీ సినిమాతోనే మేము రంగ ప్రవేశం చెయ్యాలి. నన్ను కూడా హీరోయిన్ ని చేయాలి, నేను అసిస్టెంట్ డైరెక్టర్ కదా. ఓకే సార్, డన్. గురు గారు, ఈ శుభ సందర్భంలో మన అందరం గ్రూప్ ఫోటో తీసుకుందామా? యాక్షన్. ఏమా, మీ అమ్మా నాన్నలు పెట్టిన పేరేనా ఇది? మన లవర్ బాయ్ పెట్టుండొచ్చుగా. ముద్దుగా మూసుకోవాయ్, అన్ని నీకు తెలుసున్నట్టు అడ్జస్ట్మెంట్ చేసి పెట్టావు. లేదు సార్, వాళ్ళ అమ్మా నాన్న పెట్టిన పేరు భువనేశ్వరి. ఎంత బాగుందమ్మా పేరు.